ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలం వేములపల్లిలో దళిత ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఎస్సీసెల్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చింతలపూడి కూటమి ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ పాల్గొని దళితులను ఉద్దేశించి మాట్లాడారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రావు, ఎన్టీ రామారావు విగ్రహాలకు పూలదండలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆత్మీయ సమ్మేళనంలో కామవరపుకోట మండలం కొండగూడెం గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ డైరెక్టర్ పండు జగదీష్ ఆధ్వర్యంలో టీడీపీ పార్టీలో 150 మంది జాయిన్ అయ్యారు. వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఎదురు తిరిగితే మర్డర్లో ఈ ప్రభుత్వం ఇంత దారుణంగా తయారైంది. ఈ వైసీపీ ప్రభుత్వాన్ని జగన్ దించకపోతే దళితులు ఇంకా అవమానాలు చాలా ఇబ్బందులు పడతారు. ఒక సుధాకర్ గారు, డాక్టర్ సుధాకర్ గారు ఏంటి, ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారు ఏంటి, ఇలా విషయాల్లో ఏం జరిగిందో మనం చూస్తూనే ఉన్నాం. నాకు పెద్దలు చెప్పారు, మన బూత్లోకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళని మనం గుర్తు చేసుకొని ఇలాంటి విపరీతమైన దాడులు ఇవన్నీ జరగకుండా ఉండాలంటే మనకు సుస్థిరమైన ప్రభుత్వం కావాలి, కూటమి ప్రభుత్వం కావాలి. నరేంద్ర మోడీ గారి సమర్థవంతమైన నాయకత్వంలో, విభజన ఉన్నటువంటి చంద్రబాబు గారి నాయకత్వంలో, నిజాయితీ కలిగిన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే ఈ ఆంధ్రప్రదేశ్లో. దానికోసం మనమంతా ఎంత కష్టపడగలం అంత కష్టపడదాం. మొదటి వరకు చూసాం బీసీ సదస్సులు పెట్టారు మన టీడీపీ ఆధ్వర్యంలో, బ్రహ్మాండంగా సక్సెస్ అయినాయి. బీసీలు ఎంత బలమో దళితులు కూడా అంతే బలం టీడీపీకి జరిసిన కానీ మనం నిరూపించాలని కోరుకుంటాను. అలాగే పుట్ట మహేష్ యాదవ్ గారిని ఎంపీగా, మన రోష్ణ కుమార్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకొని చట్టసభలో మన తరపున యుద్ధం చేయడానికి కానీ ఫైట్ చేయడానికి కానీ మంచి వాయిస్ వాళ్ళకి ఇవ్వాలని, దానికోసం అందరూ కలిసి పనిచేయాలని, మూడు పార్టీలు సమన్వయంగా పనిచేస్తే మనకు తిరగలేదని మనం చూస్తూ సెలవు తీసుకుంటాం. నాకు ఆపరేషన్ ఇచ్చిన ప్రజలందరికీ నమస్కారం.